హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అలాగే హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. టోటల్గా 1458 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అని. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ ఉద్యోగాల ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 కోర్సుల్ని కేవలం 999కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన కోర్స్ని తీసుకోండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి విడుదల చేయడం జరిగింది. అంటే CRPF నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా ఏఎస్ఐ స్టెనో విభాగంలో ఉన్నటువంటి పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతానికి షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 2023 జనవరి 4 నుంచి 2023 జనవరి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. CRPF అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక పూర్తి స్థాయి నోటిఫికేషన్ని 4 లోపు విడుదల చేస్తారనమాట. ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే కనుక ఇక్కడ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో విభాగంలో ఉన్నటువంటి పోస్టులు 143 పోస్టులు అయితే టోటల్గా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు 1315 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఓసీ అభ్యర్థులకి 532 పోస్టులు. ఫ్రెండ్స్, అంటే అన్రిజర్వ్డ్ పర్సన్స్కి 532 పోస్టులని, ఈడబ్ల్యూఎస్ 132, ఓబీసీ అభ్యర్థులకి 355 పోస్టులు, ఎస్సీ 197, ఎస్టీ అభ్యర్థులకి 99 పోస్టులని రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఐ పోస్టులు, ఏఎస్ఐ పోస్టులు చూసుకుంటే యువర్ అభ్యర్థులకి 58, ఈడబ్ల్యూఎస్ 14, ఓబీసీ 39, ఎస్సీ 21, ఎస్టీ అభ్యర్థులకి 11 పోస్టులను రిజర్వ్ చేశారు. అన్ని కేటగిరీల అభ్యర్థులకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు శాలరీ ఉంటుందన్నమాట. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీనే 40,000 పైగానే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు శాలరీ ఉంటుందన్నమాట. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి స్టార్టింగ్ శాలరీ 35,000 పైగానే ఉంటుంది. ఫ్రెండ్స్, కాకపోతే ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకుంటే కన్నా ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2023 జనవరి 25 నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యండి, 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏమో 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ 10+2కి సంబంధించి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ ఫ్రమ్ ఏ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్కి సరి సమానమైన అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్మీడియట్తో పాటుగా స్టెనోగ్రాఫర్ పోస్టులకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా స్టెనోగ్రఫీ వచ్చి ఉండాల్సిందైతే ఉంటుందన్నమాట. పూర్తి స్థాయి నోటిఫికేషన్ని విడుదల చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమవుతాయి.
హౌ టు అప్లై, ఈ పోస్ట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.crpfindia.com అనే వెబ్సైట్లో మీరు జనవరి 4వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి, ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్లు అయితే ఇస్తారనమాట. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.